యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం పేతురు రాసిన మొదటి లేఖ 4వ భాగం ధ్యానించుకుందాం. 3వ అధ్యాయం నుండి ఇక్కడ పేతురు భార్యలకి రాస్తూ ఉన్నాడు. సబ్మిట్ టు యువర్ హస్బెండ్స్, వైఫ్స్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్స్. నిన్నటి దినాన అయితే గవర్నమెంట్కి సబ్మిట్ చేసుకోవాలి, మరి మీరు పనిచేసే చోట యజమానులకి మీరు లోబడి ఉండాలి అని చెప్పారు. గవర్నమెంట్కి లోబడి ఉండడం అంటే ట్యాక్స్లన్నీ సరిగ్గా కట్టాలి. ఆ తర్వాత ఇక్కడ 3వ అధ్యాయంలో భార్యలకి చెప్తున్నాడు, భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి, మీరు వాళ్ళకి విధేయత చూపించండి. అప్పుడు ఒకవేళ మీ భర్త అవిశ్వాసి అయితే మీ మంచి ప్రవర్తనను చూసి పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తన, భయభక్తులు కలిగిన మీ ప్రవర్తన చూసి వాళ్ళు కూడా మారిపోయి మంచి వాళ్ళు అవుతారు. ఇంకేం చెప్తాడంటే, మీరు కేవలం బాహ్య సౌందర్యం కాక మీ సౌందర్యము అంతరంగికమై ఉండాలి. మీ ఆత్మ సౌందర్యం అది ఎలా ఉండాలంటే పరిశుద్ధత, కరుణ, ప్రేమ, సహనం, ఓర్పు ఇవి మీరు కలిగి ఉండాలి. అంతరంగంలో దేవుని ఆత్మని కలిగి ఉండాలి. అది సాధువును సౌమ్యమును అక్షయ సౌందర్యం, ఆత్మ సౌందర్యం, బాహ్య సౌందర్యం కాదు. లోపల ఏమి దేవుని వాక్కు లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా, బయట మాత్రం ఇది శరీరం మట్టికుండ కదా, ఈ శిరోజంలను అలంకరించుకొనుట, ఇట్లా ఇట్లా అన్నీ పెట్టుకొని, మరి ఆభరణాలని ధరించుకొనుట, దుస్తులను ధరించుట, కేవలము బాహ్య సౌందర్యము కాక. పేతురు చెప్పింది మనందరం స్వీకరించాలి. మీ సౌందర్యము బాహ్య సౌందర్యం కాక అది ఆంతరంగికమైన ఆత్మ సౌందర్యమై ఉండాలి. పూర్వకాలపు స్త్రీలు భక్తితో, ఆత్మ సౌందర్యంతో మరి వాళ్ళు భర్తలకి లోబడి జీవించారు, దేవునికి లోబడి జీవించారు, సత్కార్యాలు చేశారు. అలాంటి పూర్వకాలపు స్త్రీలలో సారా అలాంటిదే, ఆమె ఒకటి. మీరు కూడా ఆమె అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే మీరు కూడా దేవునికి ఆమోదయోగ్యమైపోతారు. ఆమె సత్కార్యంలో నచ్చుచు భర్తని యజమానుడా అని సంబోధించిందంట. షీ కాల్డ్ హర్ హస్బెండ్ మాస్టర్ లార్డ్, యజమానునిగా సంబోధించింది. ఆమె అడుగుజాడల్లో నడవండి, కూర్చొని చదువుకోనండి. నిజంగా మంచి ప్రవర్తన వల్ల మనము మన ఇంట్లని కట్టుకోవాలి, భర్తకి లోబడి జీవించాలి. ఆత్మ సౌందర్యం ఎందుకు తెలుసా నేను చెప్తున్నాను, యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు వచ్చేవాళ్ళు కదా. మనలో కూడా యేసుప్రభు ఉంటే మన భర్త, మన పిల్లలు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారన్నమాట, కుటుంబం కలిసి ఉంటుంది. యేసుప్రభు అంటే యేసుప్రభు యొక్క వాక్యం అన్నమాట. ఆ వాక్యం పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పుడు కూడా ప్రేమ, సహనం, ఓర్పుతో నింపుతాడు. మీరు పరిశుద్ధంగా జీవిస్తూ భయభక్తులు కలిగి ఉంటే సారాకి మీరు బిడ్డలవుతారు. మీ భర్త అవిశ్వాసి అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ మంచి ప్రవర్తన వల్ల మీరు వాళ్ళని మార్చుకోగలుగుతారు. పరిశుద్ధత ఉన్న చోట అపరిశుద్ధత ఓడిపోతుందండి. మీలో పరిశుద్ధత ఉంటే అపరిశుద్ధమైన త్రాగుడు, బూతుమాటలు అన్నీ వెళ్ళిపోతాయి. పునీత మోనిక అందుకు ఉదాహరణ. త్రాగుబోతు భర్త అవిశ్వాసితో ఆమెకి వివాహం జరుగుతుంది. నిజంగా ఆఫ్రికాలో ఎప్పుడు 350 అంటే 4వ శతాబ్దం అనొచ్చా ఆమె పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళి రోజు కూడా తాగడానికి వెళ్ళిపోతాడనమాట పెట్రీషియస్ అని. ఆయన చాలా కోపం, మిలిటరీ ఆఫీసర్తో పెళ్లి చేస్తారు, ఎందుకంటే ఆ రోజులలో ఎక్కువ మంది క్యాథలిక్స్ ఉండేవాళ్ళు కాదు కాబట్టి. పెళ్లి రోజు కూడా రిసెప్షన్ అవుతుంటే 10 o'clock త్రాగు టైం అని దండ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. పాప అందరూ అయ్యో ఈ పిల్ల గొంతు కోసారు అని అనుకుంటారు, 20 సంవత్సరాల అమ్మాయి అనమాట.
కానీ ఆ భర్త అట్లా త్రాగి 2 గంటలకు వచ్చి ఆ తర్వాత అత్త వాళ్ళ ఆమె కూడా చీపురితో కొడుతూ కోడల్ని హింస పెడుతూ ఉంటే ఆమె ఫాదర్ దగ్గరికి వెళ్ళిందంట. నాకు వద్దు ఫాదర్ ఇట్లా ఈ భర్త, అమ్మో మా ఇంట్లో ఇలా ఉండదు, ఎంత భక్తిగా ప్రేమగా ఉంటాం, వీళ్ళు ఒకరొకరు ఏం మాటలు, నేను వెళ్ళిపోతాం మా ఇంటికి అంటే కాదమ్మా, నీ ద్వారానే దేవుడి కుటుంబాన్ని రక్షించాలని ఇంటికి నేను పంపించారు తల్లి, దేవుని సహాయం కోరు, నేను కూడా నీ కొరకు ప్రార్థిస్తాను ప్రభు, నువ్వు పరిశుద్ధంగా భక్తిగా ఉన్నావు కదా ప్రభు, నీ భర్తను రక్షిస్తారు. ఎన్ని రోజులు ప్రార్థించిందంటే 20 సంవత్సరాలు ప్రార్థించిందండి. 20 ఇయర్స్ షీ ప్రేయిడ్ ఫర్ హర్ హస్బెండ్. ఆయన తిని పడుకున్న తర్వాత ప్రార్థించేదంట. ఆమెకి 3 బిడ్డలు, అందులో పెద్ద కొడుకు అగస్టిన్. అగస్టిన్ తర్వాత రాస్తాడు మై కన్ఫెషన్స్లో, ప్రభా మా అమ్మ ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ ఆమె ఆ స్థలాన్ని తన కన్నీటితో తడిపింది కదా అని చెప్పేసి. మా అమ్మ ఎంతో మంచిది, మా నాన్న కోపంగా త్రాగి తిడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రేమగా అన్నం పెట్టేది. మా నాయనమ్మ మా అమ్మని చీపురితో కొడితే కూడా ప్రేమించింది. మా నాయనమ్మకి పక్షవాతం వచ్చినప్పుడు మా అమ్మ మా నాయనమ్మకి సేవ చేసింది, నా కొరకు ఎంత ప్రార్థించిందో. అలాగే కొడుకు కూడా సైతాన్ దేవుడు అనే గ్రూప్లో చేరుతాడు భర్త మరణించిన తర్వాత, ఆయన కొరకు మరో 16 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంది. 20 సంవత్సరాలకి పెళ్ళవుతే ఒక 20 సంవత్సరాలు భర్త కొరకు, 40 ఏళ్ళు ఇంకో 16 సంవత్సరాలు కుమారుని కొరకు ప్రార్థించి 56లో పరలోకానికి దేవుని దగ్గరికి ఆమె వెళ్ళిపోతుంది అన్నమాట. భర్త కూడా 20 సంవత్సరాల తర్వాత మారి బాప్తిస్మం తీసుకొని చక్కగా కుటుంబాన్ని భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటూ మంచి ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవ భర్తగా, క్రైస్తవ తండ్రిగా ప్రేమగా ఉంటే మోనిక అనుకుంటుందంట, పాపం నా కష్టాలన్నీ తీరిపోయాయని. కానీ ఆయన రక్షణలోకి వచ్చిన సంవత్సరానికే త్రాగి త్రాగి లివర్ క్యాన్సర్ వల్ల చనిపోతే అందరూ అన్నారంట చూడడానికి వచ్చి, పోనీలే పీడ పోయింది మోనిక, త్రాగుడు భర్త పెళ్ళి రోజు నుంచి నీ కన్నీళ్ళే కదా అమ్మనిందంట. మీరు అలా అనకూడదు, దేవుడు నన్ను ఎంత నమ్మి నా చేతిలో తన కుమారుని పెట్టాడు, పెళ్లి రోజు నేను ఆయన చేయి పట్టుకొని విడిచిపెట్టనని చెప్పాను, నేను పోరాడాను పరలోకంతో నా భర్తకి సైతాన్ నుంచి విడుదల కలిగేటట్లుగా కలిగే వరకు పోరాడాను, నా భర్తకి జయం కలిగింది, విడుదల కలిగింది, ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు, క్రైస్తవ భార్యగా నా బాధ్యత చేశాను నా భర్తని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి అని చెప్పిందంట. అలాగే కుమారుడి కోసం ఎంత ప్రార్థిస్తుందో మీరు చదవండి పునీత మోనిక. ఆమె జీవితము భార్యలందరికీ ఒక మంచి ఆదర్శం అన్నమాట. ఇప్పటికీ 20 సంవత్సరాలు చూడండి, 1600 సంవత్సరాలు అయినా కూడా చర్చామని జ్ఞాపకం చేసుకుంటుంది ఒక ఆదర్శమైన భార్యగా, ఒక మంచి తల్లిగా. అగస్టిన్ ఎంత బాగా రాస్తాడు వాళ్ళ అమ్మ గురించి, నేను చీకటిలో బంధించబడి ఉన్నప్పుడు, సైతాన్ బంధనాల్లో ఉన్నప్పుడు మా అమ్మ కన్నీరు ప్రవాహం అక్కడ వరకు వచ్చి ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని నన్ను యేసుప్రభు శిలువ దగ్గరికి చేర్చింది. నా తల్లి కన్నీటి ప్రవాహం, అక్కడ ఆయన గాయాల్ని నేను చూశాను, నేను యేసుప్రభు ప్రేమని కల్వరి ప్రేమని అనుభవించాను. ఈరోజు నేను ఒక బిషప్గా, ఆయన హిప్పోలో బిషప్ అయిపోతారు చూడండి, ఫాదర్ కాకుండా బిషప్ అయిపోయి ఎంత దేవునితో క్లోజ్గా ఉంటారంటే దేవుడు చెప్తే చాలా బుక్స్ రాస్తారు. సిటీ ఆఫ్ గాడ్, సిటీ ఆఫ్ మ్యాన్, 24 వాల్యూమ్స్ ఉంటుంది. మై కన్ఫెషన్స్ బై సెయింట్ అగస్టిన్ మీరు చదవండి. నేను స్త్రీలకు ఎప్పుడు చెప్పినప్పుడు ఈమె గురించి చెప్తాను, తన మంచి ప్రవర్తన ద్వారా భర్తని మార్చుకుంది, ఒక్కరోజు కాదండి 20 సంవత్సరాలు. అందుకే పరిశుద్ధాత్మదేవుడు మనకి ఓర్పుని సహనాన్ని ఇస్తాడు. నేను మా అమ్మ ఎందుకో నాకు ప్రొద్దున జ్ఞాపకం వచ్చింది, అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంది, మా అమ్మ ఎంత నలిగిపోయిందో అలాగే నలిగిపోయింది, ఆమె నలగగొట్టబడింది కాబట్టి ఈరోజు నేను మీ ముందు నిలబడుతున్నాను. నా చెల్లి కూడా అంత నలగగొట్టబడిందండి అన్ని శ్రమలు మా నాన్న చేతిలో. అలాగే ఆయన చెప్తున్నాడు ఇంకా చూడండి, భార్యలు దయచేసి చదవండి అమ్మా, 3 అధ్యాయము చదవండి ప్లీజ్. తర్వాత భర్తలకి చెప్తున్నాడు, భర్తలు మీరు కూడా మీ భార్యలు జీవం అనే దాంట్లో వాళ్ళు కూడా పాలి భాగస్సులు, దేవుని రక్షణలో మీ శరీరంలో ఎముక కాబట్టి మీ భార్యలు కూడా
ఈ జీవం అనే రక్షణలో వాళ్ళు పాలి భాగస్సులని తెలుసుకొని వాళ్ళని ప్రేమగా చూసుకోండి, గౌరవంగా చూసుకోండి, గౌరవించండి, మీ భార్యని ప్రేమించండి. ఆమె ఇంకొక శరీరం కాదు, ఆమె నీ శరీరంలో ఎముక, నీ దేహంలో దేహము. అలా ఆదాం అన్నాడు, నా ఎలా ఉంది అయ్యా అని దేవుడు అడుగుతాడు అన్నమాట. పెళ్లి చేసి ఎలా ఉందిరా, నీకు నచ్చిందా, అమ్మాయి నచ్చిందా అంటే, ఓ నచ్చింది నాన్న, ఈమె నా దేహంలో దేహము, నా ఎముకలో ఎముక నాన్న, నా ఊపిరిలో ఊపిరి. అలా చూసుకోవాలండి. యేసు ప్రభు ప్రేమని భర్తల ద్వారా భార్యలు పొందాలి, భార్యల ద్వారా భర్తలు పొందాలి, తల్లిదండ్రుల ద్వారా పిల్లలు, పిల్లల ద్వారా తల్లిదండ్రులు పొందాలి. దట్స్ అ ఫ్యామిలీ. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే సత్ప్రవర్తన గురించి చెప్తున్నాడు. మీరు ఎలా ఉండాలి, ఇది మళ్ళీ మీరు రాసుకోనండి. మనము ఇలా భార్య భర్తలు పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఇంకా పేదవాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఎలా జీవించాలో ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ యాక్చువల్గా సఫరింగ్ ఫర్ డూయింగ్ గుడ్, సత్ప్రవర్తన కొరకు మనం కృషి చేయాలి. మీరందరూ ఏక మనసు, ఏక అభిప్రాయం కలిగి ఉండాలి. ఇంట్లో అందరూ ఒకే అభిప్రాయం, భర్త ఒకటి చెప్తే భార్య పిల్లలందరూ ఎస్ ఎస్ డాడీ అని చెప్పాలన్నమాట. పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండండి. కరుణ వినయం కలవారై అన్యోన్యతను ప్రదర్శించండి. కరుణ కలిగి ఉండండి, వినయం, ఒకరు చెప్తే ఇంకొకరు సరే అని ఒప్పుకోండి, నేను ఎందుకు వినాలనే గర్వము వద్దు, ఒకే మనసు ఉండాలన్నమాట. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుడు. ఎవరైనా కీడు చేస్తే మీరు మళ్ళీ చేయకండి, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే మళ్ళీ దూషించకండి. నిన్న కూడా ఒక సోదరు ఫోన్ చేసి చెప్తా ఉంది, మా ఆయన ఇట్లా తిడుతూ ఉన్నప్పుడు నాకు కోపం వస్తుందంటే నేను చెప్పాను వేరే రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థించమ్మా, ఆయన మీద పరిశుద్ధాత్మ వచ్చేటట్లు, నువ్వు మళ్ళీ నోరు జారకు, అలా విడిపోయే పరిస్థితి వచ్చిందంటే చెప్పాను. తర్వాత ఏమంటున్నాడు, మీరు కీడుకి కీడు, దూషణకి దూషణ చేయకుండా అందుకు మారుగా ఏం చేయాలో ఆశీర్వదించాలంట. ఆశీర్వదించండి, మిమ్మల్ని దూషించిన వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి చూడండి. ఏలయనా అబ్రహాంని పిలిచినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చింది వాగ్దానమే కదా. ఆదికాండం 12లో దేవుడు అబ్రహాంని పిలుస్తారు. అప్పుడు ఏమన్నారంటే దేవుడు, ఇదిగో నువ్వు నీ బంధువులు, నీ చుట్టుపక్కలు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వస్తే నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను, నీ ద్వారా అనేక జాతులు అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. ఒక ఆశీర్వాదం ఇచ్చాడు కదా, ఆ అబ్రహాం దీవెనలకు వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచారు. యు ఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. ఆదికాండం 12 నుంచి మీరు 22 వరకు చదవండి. అన్ని బ్లెస్సింగ్స్ దేవుడు ఏవైతే ఇచ్చారో అబ్రహాంకి అవన్నీ రాసుకొని, ఇవన్నీ నాకు జరుగునుగాక అని మీరు అడగండి. నేను డాల్లాగా కాపాడుతాను, నీ ద్వారా సకల జాతుల్ని నేను దీవిస్తాను, నీ నుండి రాజులు పుడతారయ్యా అని చెప్తాడనమాట దేవుడు. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మూడు 10 చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆనందమయమైన జీవితంను, సుఖప్రదమైన దినములను ఆశించు వాడెవ్వడూ దుర్భాషలాడకూడదు, అసత్యం పలకరాదు. మీకు ఆనందంగా జీవించాలని ఉందా చెప్పండి, సంతోషంగా సుఖంగా ఉండాలని ఉందా? అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే దుర్భాషలు ఎవరి గురించి చెడు మాట్లాడు, దుర్భాష అంటే చెడు మాటలు ఎవరి గురించి మాట్లాడద్దు, అసత్యం పలకకండి, శాంతిని ఎప్పుడూ కోరుతూ శాంతిగా జీవించండి. ఏలైనా దేవుడు మంచి వాళ్ళని ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడు. మీరు ఎప్పుడు ఎవరేమి హాని చేసినా మీరు వాళ్ళని ఆశీర్వదిస్తుంటే ఆయన మిమ్మల్ని చూసి ఒక కంట కనిపెట్టుకొని మీ ప్రార్థనలను ఆలకిస్తాడు. కానీ దుష్టులకు దేవుడు విరోధి అయిపోతాడనమాట. మీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనండి. ఎప్పుడు మాట్లాడుకోండి, నేను కూడా మాట్లాడుకుంటా, జీసస్ మై డాడీ, మై హస్బెండ్ మ్యాన్, మై క్రియేటర్, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నా రాజా. మన హృదయంలో యేసు ప్రభుని అలా ప్రభువుగా, రాజుగా ప్రతిష్ఠించుకొని నీ అధికారానికి నేను లోబడి ఉంటాను. ఈ మాటలన్నీ యేసు ప్రభువే కనుక ఆయన చెప్పినట్లు చేస్తే ఆయనను ప్రేమించినట్లు అన్నమాట. ఆయనను ప్రేమించడం అంటే ఊరికే నోటితో
పాటలు పాడడం ప్రార్థన చేయడం కాదు. ఆయన చెప్పింది ఇదంతా కూడా పేతురు కాదు, దేవుడే యేసుప్రభు చెప్తున్నారు చేయాలి. మీ మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోనండి అని చెప్పి 3:18 నుంచి సడన్గా ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు కోసం మనము సఫర్ కావాలి, అంటే సఫరింగ్ ఫర్ క్రైస్ట్ అన్నమాట. ఇది మూడో భాగం. మూడో భాగంలో ఏం చెప్తాడంటే, క్రీస్తు కొరకు మీరు సఫర్ కావాలి. యేసుప్రభు కూడా మన కొరకు, ఆయన సిలువలో మరణించాడు కదా, ఒకేసారి మరణించాడు కాబట్టి మనం పాపాలకు ఒకేసారి మరణించాలి. ఆయన చూడండి, క్రీస్తు కూడా మన కొరకు మృత్యు పాలయ్యను కదా, ఆయన ఒకేసారి మన పాపముల కొరకు మరణించాడు. మన కొరకు ఎంత శ్రమ పడ్డాడు, ఎంత సఫర్ అయ్యారు క్రీస్తు కదా. దుష్టులకై ఒక నీతి మంతుడు బలి అయిపోయాడు. మనందరం దుష్టులుగా ఉన్నప్పుడు మన కోసం ఆయన బలి అయిపోయాడు. మనకి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని మనల్ని నీతిమంతులుగా చేసి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, తండ్రి కుమారులుగా మనల్ని చేసి సమాధానపరిచాడు. మనలను దేవుని దరికి చేర్చుటకే ఆయన అట్లు చేశాను. ఇది మనసులో ఉండాలండి. అందుకే యేసుప్రభు అంటే నాకు అంత ప్రేమ, నా కొరకు ఆయన మరణించాడు. అయితే ఆయన శారీరకంగా మరణించాడు సిలువ మీద, ఆయన ఆత్మలో మరణించలేదు. ఆత్మకి మరణం ఉండదండి. ఇక్కడ ఇప్పుడు శరీరంలో ఉంది, తర్వాత పరలోకానికన్నా వెళ్తుంది, లేదా నరకంలో అగ్నిలో కాలుతూ అన్నా ఉంటుంది, కానీ ఆత్మకి చావు లేదు, శరీరానికి ఉంటుంది. దాన్ని మొదటి మరణం అంటారు. ఆత్మ నరకంలో కాలితే దాన్ని రెండో మరణం అంటారు. ఈ రెండో మరణాన్ని తప్పించడానికే యేసుప్రభు మన కొరకు పరలోకం నుంచి వచ్చారు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, సడన్గా ఈ గొప్ప రహస్యము పేతురుకి తప్ప ఇంకెవరికి చెప్పలేదు దేవుడు. ఇక్కడ పేతురు నాకు స్పెషల్ అని దేవుడు చెప్తున్నారు. యేసుప్రభు శుక్రవారం రోజు సిలువలో మరణిస్తారు కదా, అప్పుడు శరీరం మరణించింది, ఆత్మ ఎక్కడికి పోయింది చెప్తున్నాడు. ఆయన ఆత్మలో పాతాళ లోకంలోనికి వెళ్ళి అక్కడ చెరయందున్న ఆత్మలకి ఆత్మలో బోధించాడు. ఎవరి ఆత్మలు పాతాళ లోకంలో ఉన్న ఆత్మలు అంటే, నోవా సమయంలో అవిధేయులైన వారి ఆత్మలు. 3 సంవత్సరాలు నోవా దేవుడు ఆయనకు చెప్పినప్పుడు నోవా చెప్తాడు, ఎందుకు నువ్వు ఓడ చేసుకుంటున్నావు చేస్తున్నావు అంటే, దేవుడు ఇలా మరి జలప్రలయం ద్వారా నాశనం చేయబోతున్నారంటే, మీరు మారు మనసు పొందానంటే ఎవరు వినరనమాట. వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయి పాతాళ లోకం. నిజానికి యేసుప్రభు పునరుత్థానానికి ముందు అందరూ అక్కడే వెళ్ళి నిద్రిస్తూ ఉంటారన్నమాట. ఆ పాతాళ లోకం షియోల్ అంటే ఆత్మ నిద్రించే స్థితిలో ఉంటుందన్నమాట. అందుకే మీరు పాత నిబంధన జాగ్రత్తగా చదివితే, ఇదిగో ఇస్సాకు యాకోబులు లేకపోతే దావీదు వీళ్ళంతా మరణించి వాళ్ళ పితరులను చేరుకున్నారు అని ఉంటుంది, కానీ పరలోకాన్ని చేరుకున్నారు అని ఉండదు. అక్కడ వెళ్ళి బోధించాడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఏం చెప్తున్నాడంటే, లివింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ, మనము దేవుని మహిమ కోసం జీవించాలి. ఇది అయితే పౌలు చాలా చోట్ల చెప్పాడు. 1 కొరింథీలు 6:20 మీరు దేవుని మహిమ కోసమే జీవించండి, యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ, ప్రతి చోట చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ లోక శరీర వాంఛలకి మీరు లొంగొద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు మీరు చూడండి, 4వ అధ్యాయంలో, శారీరకముగా క్రీస్తు శ్రమల పాలయ్యను కనుక అట్టి ఆలోచనతో మీరు కూడా ఆత్మ స్థిరత్వాన్ని పొందాలి. శారీరకముగా కష్టపడువాడు పాప జీవితమును విడనాడిన వాడగును. ఈ మాటని మీరు అండర్లైన్ చేసుకోండి. శారీరకంగా మీకు అనారోగ్యం కలిగింది, కష్టాలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు మనల్ని శుద్ధి చేస్తున్నారన్నమాట. ఇలా అనారోగ్యం వచ్చి శ్రమలు వచ్చాయనుకోండి, మనలో ఉన్న పిశాచులన్నీ వెళ్ళిపోతాయి. బాగా తిని త్రాగే వాళ్ళలోనే పిశాచులు ఉంటాయన్నమాట. కనుక అందుకే ఉపవాసం ఎందుకు చేస్తామంటే, మనలో ఉన్న పిశాచులు వెళ్ళిపోవడానికి. బాగా శ్రమలు వచ్చాయనుకోండి, అనారోగ్యం వచ్చింది అనుకోండి, లివర్ క్యాన్సర్ వచ్చింది లేదా అనారోగ్యం వచ్చింది, తర్వాత తాగమంటే వాళ్ళు తాగుతారా? ఆ బాధ, ఎవరైనా నోరు బాగాలేదు అనుకోండి, గర్భం ఉందనుకోండి, చాలా అనారోగ్యంగా మంచం మీద ఉండి బాధపడుతుంటే అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి కొన్నిసార్లు ఇలా శరీరానికి కష్టం ఇవ్వడం ద్వారా దేవుడు మనల్ని మరి సైతాన్ శక్తుల నుంచి విడుదలని కలుగజేస్తాడనమాట. కనుక మీరు సంతోషంగా జీవించండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత 7వ వచనం, 4:7 ఒకసారి చూద్దాం. అన్నిటికీ తుది సమయం ఆసన్నమైనది. పేతురు అప్పుడు రాశాడు, కానీ
ఇప్పుడు ఇది జరుగుతుందన్నమాట. కనుక మెలకువతో ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువ ప్రేమ కలవారై ఉండండి. ఏలయనా ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును. ప్రేమ కలిగి ఉండండి, ఇది ఇంట్లో రాసుకోండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఒకరికి ఒకరు సహాయం చేస్తూ మన్నించుకుంటూ ప్రోత్సహించుకుంటూ మంచి మాటలు చెప్పుకోనండి. చివరిలో కూడా పరిశుద్ధమైన ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోండి అంటాడు పేతురు అన్నమాట. మన పాపు గారు కూడా చెప్పారు కదా, భార్య భర్తలు లేవగానే ఐ లవ్ యూ జీసస్ అని చెప్పిన తర్వాత ఐ లవ్ యూ అని ఒకరికొకరు చెప్పుకొని భార్య భర్తలు చెప్పుకొని ముద్దు పెట్టుకొని మీ దినాన్ని ప్రారంభించాలి. అయితే 2-3 రోజుల క్రితం అనుకుంటా అక్కడి నుంచి ఒక సోదరి ఫోన్ చేసి, అక్క మీరు చెప్పినట్లే చేస్తున్నాను అని చెప్పి, ముందు ఐ లవ్ యూ అని చెప్పాలంటే మా హస్బెండ్కి నాకు చాలా సిగ్గు అనిపించింది, కానీ తర్వాత చెప్పి ముద్దు పెట్టుకొని తర్వాత మేము ఆ రోజంతా మాకు సంతోషంగా ఉంది. మా హస్బెండ్ కూడా చాలా మారిపోయి నువ్వు అలా చెప్పిన తర్వాత ముద్దు పెట్టుకున్న తర్వాత నాకు ఆఫీస్లో చాలా చక్కగా బిజినెస్ బాగా జరుగుతుంది అని తెలుసా. మనం అలా ఐ లవ్ యూ అని చెప్పి ముద్దు పెట్టుకున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వెళ్తారు, అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని నడిపిస్తారు. అందువల్ల పరిశుద్ధాత్మ అంటే ప్రేమ అంతే. పితృసుతులకు గల ప్రేమ బంధమా పరిశుద్ధాత్మ. కనుక ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళని ఐ లవ్ యూ అని చెప్పుకొని ఒక అవతల వ్యక్తిలో ఉన్న మంచి గుణాలని అప్రిషియేట్ చేయాలి. మా కొడుకు నుంచి నేను ఇది నేర్చుకున్నాను. ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. యు ఆర్ లుకింగ్ నైస్ మామ్ అంటాడు, గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. ఏదైనా చపాతి వంట చేస్తే చాలా బాగుంది అని చెప్తాడు అన్నమాట. ఎప్పుడు నాకు కూడా చెప్తాడు, అందరిని అప్రిషియేట్ చేయి మమ్మీ అని. మా కొడుకు నుంచి నేను నేర్చుకున్నా, మనం పిల్లల నుంచి కూడా కొన్నిసార్లు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, సనుక్కోకూడదు, ఒకరికొకరు అతిథి సత్కార్యాలు చేయండి అని చెప్తున్నాడు. మంచి సంతోషంగా చేయండి, సారా అలాగే చేస్తుంది. అందుకే వెంటనే కొడుకు పుడతాడు వచ్చే ఏడాది నాటికని చెప్తాడనమాట దేవుడు. ప్రసంగించేవాళ్ళు 11 వచనంలో దేవుని వాక్యాన్నే ప్రసంగించాలి అని చెప్తున్నారనమాట. సేవ చేసేవాళ్ళు దేవుని శక్తితోనే చేయాలి, సొంత శక్తితో చేయకూడదు. ఇంకా 4-12 నాకు జరిగిందండి. ఒకసారి చాలా అవమానం జరిగిందనమాట, ఒక చోట వాక్యం బోధించినప్పుడు. అప్పుడు చాలా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి నా ప్రేయర్ గదిలోకి వెళ్ళి బైబిల్ తీగానే ఈ వాక్యం వచ్చిందనమాట. మీరు ఏదో మీకు వచ్చిన కష్టము చాలా అసాధారణమైంది అనుకుంటున్నారు, ఇవి అందరికీ వచ్చేవే దైవ సేవకులకి. మీకు అవమానం జరిగింది అంటే మీలో దేవుని ఆత్మ ఉన్నది అని అర్థం అనమాట. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళని పరిశుద్ధాత్మ లేని వాళ్ళు హింసిస్తూ ఉంటారు, ఇంట్లో కావచ్చు వర్క్ ప్లేస్లో కావచ్చు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నందుకు నువ్వు సంతోషపడాలి. నీకు ఎక్కువ అవమానాలు వస్తున్నాయంటే ఎక్కువ పరిశుద్ధాత్మ గాయపరచబడినప్పుడల్లా హృదయము ఆ పరిశుద్ధాత్మ ఒక తైలంలాగా వచ్చి మనల్ని ఆయన హీల్ చేస్తారన్నమాట. కనుక ఎక్కువ అవమానాలు వస్తే ఎక్కువ అభిషేకం వస్తుంది. అదే నాకు కావాలంటారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. తర్వాత ఏమంటున్నాడంటే జాగ్రత్త అని చెప్తున్నారు. తీర్పు దినం వస్తుంది, అప్పుడు తీర్పు దైవ సేవకులతోనే ప్రారంభమవుతుంది, కనుక జాగ్రత్త అని చెప్తున్నారన్నమాట. దైవ సేవకులు విశ్వాసులైన మీరు మనం రక్షించబడడం కష్టమైతే దుష్టులకు ఎంత కష్టం చెప్పండి అని చెప్తున్నారన్నమాట. కనుక దేవుని చిత్త ప్రకారం బాధలు అనుభవించేవాళ్ళు దేవునికి సమర్పించుకోనండి ఆ బాధలు. నాకెప్పుడు మాథ్యూ నాయక పరంబిల్ గారు చెప్తారండి, అన్ని సఫరింగ్స్ యూ సరెండర్ టు ద లార్డ్ అండ్ ప్రే ఫర్ దోస్ హు పర్సిక్యూట్ యూ. చాలా ముఖ్యమైనది, ఎవరు మనల్ని హింసించినా రియాక్ట్ కావద్దు, మనుషులతో దేవునికి అర్పించండి, వాళ్ళ కొరకు ప్రార్థించండి. తర్వాత మీరు చూడండి మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారన్నమాట. ఇంకా 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, సంఘ కాపర్లకి చెప్తున్నాడనమాట పేతురు గారు. చూడండి, తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. యేసు ప్రభు శ్రమలకి ఒక సాక్షిగా నేను కూడా శ్రమ పడుతున్నాను కదా, కాబట్టి మీ ఆధీనంలో ఉన్న దేవుని మందకు కాపర్లు కండి. అయిష్టంగా కాకుండా ఇష్టంగా దేవుడు మీకు అప్పజెప్పినటువంటి మందని కాపాడండి, దేవుని చిత్తం అనుకొని జాగ్రత్తగా కాపాడండి అని చెప్తున్నారన్నమాట. మీరు మాదిరిగా కూడా ఉండండి, మీ
యొక్క సంఘంలో మీరు ఒక మంచి మాదిరిగా ఉండండి యేసుప్రభుకి సాక్షిగా. అప్పుడు ప్రధాన కాపరి యేసుప్రభు వచ్చినప్పుడు మీకు మహిమా కిరీటాన్ని ఇస్తారు. మన శ్రమలన్నిటికీ పరలోకంలో మహిమ కిరీటం. తర్వాత యువకులకి చెప్తున్నారు, మీరు మీ సంఘ కాపరికి కానీ తల్లిదండ్రులకి లోబడి ఉండండి, గర్వం వద్దు, వినయం అనే వస్త్రాన్ని ధరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, వినయవంతులను హెచ్చిస్తాడు. యోసేపుని ఎట్లా హెచ్చించాడు కదా ఆది కాండంలో, అలాగే వినయం కలిగి మీ సంఘ కాపర్లకి యువకులు మీరు లోబడి ఉండి సంఘంలో ఎంతో పని చేయొచ్చు ఇంట్లో కూడా అని చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత మీ భారాలన్నీ ప్రభు మీద వేయండి, ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తాడు. చాలా మంచి మాట 1 పేతురు 5:7 అన్నమాట. మీకేమి చింతలు ఉన్నాయో అన్నీ ప్రభుకి ఇచ్చేసి మీరు హాయిగా ఉండండి. మన తల పగల కొట్టుకోకూడదు, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. మనం చేసే మంచి పేదలకి సాయం చేస్తూ ప్రేమగా ఉంటూ ఇంట్లో ప్రేమగా జీవిస్తూ అందరికీ మేలు చేస్తూ మనం జీవిస్తే మన సమస్యలు ఆయన చూసుకుంటారన్నమాట. ఇంకా సైతాన్ గర్జించే సింహంలాగా ఉన్నాడు, జాగ్రత్త అంటున్నారు. ఈ రోజులలో మరి సెల్ ఫోన్ ద్వారా లేకపోతే ఇంటర్నెట్ ద్వారా ఈ త్రాగడం ద్వారా యువకులకు కూడా చెప్తున్నాడు అన్నమాట సైతాను. ఈ అమ్మాయిల ప్రేమ, అబ్బాయిల ప్రేమ ఇలా వస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. ఈ శ్రమలన్నీ కూడా ఒకరోజు యేసు ప్రభు వాటిని తొలగిస్తాడు. కొంతకాలము బాధలు నొందిన తర్వాత ఆయనే మిమ్మల్ని స్వయంగా తీర్చిదిద్దుతాడు. నేను అనుభవంతో చెప్తున్నా అండి, 21 సంవత్సరాల్లో ఆ శ్రమలు ఇప్పుడు ఒక లెవెల్లో దేవుని పరిశుద్ధత, దేవుని రక్షణలో ఉన్నాను. కానీ శ్రమలు లేవని కాదు, కానీ ప్రభువు మనతో ఉంటారు అని చెప్తూ 12వ వచనంలో చెప్తున్నాడు అన్నమాట. నేను విశ్వాస పాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వాసు సహాయంన ఈ చిన్న ఉత్తరాన్ని రాస్తున్నాను. పేతురికి చదువు రాదండి, అందువల్ల సిల్వాస్ అంటే సిలాస్ చూడండి. అప్పుడు మరి పౌల్తో కలిసి సువార్త బోధించాడు. యాక్చువల్గా ఈయన యెరూషలేంలోనే ఉంటాడు. అపొస్తల కార్యాలు 15లో మనం తెలుసుకున్నాం. యెరూషలేం మహాసభలో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఒక పత్రంలాగా రాసి ఇద్దరితో పంపిస్తారు. ఆ ఇద్దరిలో ఒకరు యూదాస్, ఇంకొకరు సిలాస్ అన్నమాట. కొన్ని రోజులు మరి పౌల్తో ఉండి మళ్ళీ తిరిగి ఇక్కడ వస్తాడు. ఇప్పుడు పేతురుతో ఉన్నాడనమాట. అతని సహాయంతోనే నేను ఈ లేఖని మీకు రాస్తూ ఉన్నాను. మరి దైవ ఇక్కడ ఉన్న రోమ్లో బాబిలోనియా అని వాడారండి 13లో. ఇది నిజంగా బాబిలోనియా కాదు, ఇది రోమ్ అన్నమాట. ఇక్కడ రోమ్లో ఉన్న దైవ సంఘం మీకు శుభాకాంక్షలు చెప్తుంది. అలాగే నా కుమారుడు మార్కు కూడా. మార్కు ఎప్పుడు పేతురుతోనే ఉంటాడనమాట. ఇంకా క్రీస్తు ప్రేమ పూరిత ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొనండి. క్రీస్తు నందు నమ్మి అందరికీ సమాధానం కలుగునుగాక అంటూ పేతురు ఈ లేఖని ముగిస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, మీరు ఎన్నుకున్న మొదటి శిష్యుడు ప్రభా పేతురు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం ప్రకారం మేము జీవించడానికి, కరుణ, ప్రేమ, పరిశుద్ధత కలిగి జీవించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ప్రకారం జీవించే కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. గాడ్ బ్లెస్.